గుంటూరు జిల్లా గురిచాల పట్టణంలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురిచాల పట్టణానికి చెందినటువంటి పెద్దరవు కోటేశ్వరరావు వారి తండ్రి గారి అయినటువంటి రంగయ్య మూడవ వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు కోవిడ్ బాధితులకు నిరుపేదలకు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండి రవి పాల్గొని నిరుపేదలకు వారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కోయా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుండా కాశీ విశ్వనాథాన్ని కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కోటా శ్రీనివాసరావు, బండి రవి, గుండా మల్లికార్జునరావు, మురళీకృష్ణ, శ్రావణి శ్రీనివాసరావు, పద్మ నారాయణమ్మ, మాడ సాంబశివ రావు, చిన్ని కృష్ణ, వందనపు మహేష్ బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాగుగానైనటువంటి రంగయ్య గారి మూడవ కుమారుడు కోటేశ్వరరావు నిరుపేదలకి అదేవిధంగా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు పేషెంట్లకి అందరికీ కూడా కోవిడ్ పైన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్యాలు చేశారు. ఇంకా ఇచ్చేది రంగయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్మైల్ ఫౌండేషన్ ద్వారా కోవిడ్ బాధితులకు అలాగే అవుట్ పేషెంట్లకు కూడా అన్నదానం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టాము. అలాగే రంగయ్య గారి ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి వారి మన్ననలు వారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలన్నప్పుడు కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమం ఈ హాస్పిటల్లో ఈ బాధితులకు కానీ ఈ అవుట్ పేషెంట్లకు కానీ అన్నదానం అందించేటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారి అబ్బాయి కోటేశ్వరరావును కూడా అభినందిస్తాము.